ఎనలిస్ట్ పి సతీష్ గారు ఈ ఆర్టికల్ రాశారు. శీర్షిక ఏంటి అంటే, సోను సూద్ అనే ఒక బుర్ర తక్కువ సెలబ్రిటీ. వారు ఏమంటున్నారంటే, ఈ సోను సూద్ అనే ఒక నటుడు స్కూలు పిల్లలకు సైకిళ్ళు కొనిస్తాడట, రైతులకు ట్రాక్టర్ కొనడానికి డబ్బు సహాయం చేస్తాడట, ఆకలిగా ఉన్న పేదలు భిక్షమెత్తుకునే వాళ్ళు ఈయన సహాయం అడిగితే వాళ్లను ఒక పెద్ద హోటల్కు తీసుకువెళ్ళి భోజనం చేయిస్తాడట. ఇలా మనం మీడియాలో చూస్తూ ఉంటాం. సో న్యాచురల్గానే మీడియా ఇవన్నీ అనేక రకాల టైటిల్స్తో పొగిడేస్తూ ఉంటుంది. ఈయనకు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తుంటాయి, కానీ వాటికి సంబంధించినటువంటి లెక్కలు సరిగ్గా చెప్పడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి వీటి మధ్యలోనే, కానీ ఇవి హైలైట్ కావు. సేవా సహాయం వరకు అయితే పర్వాలేదు, భరిస్తాం గౌరవిస్తాం, కానీ తనకు తెలియని విషయాల మీద నోరు పారేసుకోవద్దని తెలుగు రాని ఈ సోను సూద్కు ఒక సలహా. తెలుగు రాకపోతే ఆయనకు తెలుగులో ఎందుకు సలహా ఇవ్వడం అని కొందరు అడగొచ్చు. ఈ వ్యాసం సోను సూద్ కోసం కాదు, అలాంటి వారి పిచ్చి మాటల్ని తిప్పికొట్టండి అని తోటి హిందువులకు దేశభక్తులకు మనవి చేయడానికే ఈ వ్యాసం. సోను సూద్ తాజాగా ఏమన్నాడు, ఉత్తరప్రదేశ్లోను మిగిలిన కొన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఏడాదిలాగానే హిందూ భక్తులు కొన్ని యాత్రలు నిర్వహించుకుంటూ ఉన్నారు. వాళ్ళు పవిత్రంగా కాలినడకన గంగానది నీరు తెచ్చుకొని వాళ్ళ ఊళ్ళలోనే శివాలయాలలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈ యాత్రను కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర అని పిలుస్తారు. ఈ భక్తులు దారిలో తినేటటువంటి ఆహారం కూడా పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ఇలానే కోరుకుంటారు కదా, కానీ కొంతమంది నడిపేటటువంటి హోటల్స్లలో వంట వండాక అందులో వాళ్ళు ఉమ్మి వేసి వాటిని కస్టమర్లకు అమ్ముతారు. గట్టిగా అడిగితే అది వారి ఆచారం అని చెబుతారు. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కూడా దుకాణాల్లో, ప్రత్యేకించి హోటల్స్, పండ్లు, కాయగూరలు, మాంసం, టీ, కాఫీ, షర్బత్, వాట్ నాట్, ప్రతి దాంట్లో కూడా ఈ ఉమ్ము వేసే పనులు చేస్తారు అని చెప్పేసి పలు వీడియోల సంగ్రహం ద్వారా తెలుస్తుంది. అలా చేయాలని వాళ్ళకి ఎవరు చెప్పారో అర్థం కాని ప్రశ్న. ఈ సోను సూద్ నిన్న ఈ విషయం మీద ట్విట్టర్లో, అందులో తప్పే ఉంది, శ్రీరాముడు కూడా శబరి ఎంగిలి చేసినటువంటి రేగుపళ్ళు తిన్నాడు కదా అని వ్రాశాడు. సోను సూద్, కమల్ హాసన్, ప్రకాష్ రాజు లాంటి సెలబ్రిటీలకు నిజానికి తెలిసింది చాలా చాలా తక్కువ, బుర్ర తక్కువ, బడాయి ఎక్కువ. రామాయణంలో శ్రీరాముడు శబరి కుటీరానికి వెళ్ళి ఆమె ఎంగిలి చేసి ఇచ్చిన రేగుపళ్ళను తిన్నట్లుగా నిజానికి మూల రామాయణంలో ఉందా? లేనే లేదు. అంటే ఒరిజినల్ రామాయణంలో లేదు. ఈ దేశంలో అనేక మంది రామాయణాన్ని వ్రాశారు, కానీ అందులో కేవలం కొన్నింటినే అథెంటిక్ రామాయణాలుగా గుర్తిస్తారు. మహర్షి వాల్మీకి వ్రాసినటువంటి శ్రీమద్ రామాయణం, వ్యాసుడు వ్రాసినటువంటి మహాభారతంలోని శ్రీరామోపాఖ్యానం, తమిళంలోని శ్రీకంబ రామాయణం, పంజాబీలో శ్రీ గురు గోవింద సింగ్ వ్రాసినటువంటి శ్రీరామవతార్, శ్రీ తులసీదాసు వ్రాసిన శ్రీ రామచరిత మానస్, తెలుగులోని శ్రీ భాస్కర రామాయణం అనేవి కొన్ని నిజమైన రామాయణ కావ్యాలు. అయినప్పటికీ ఇవన్నీ ఎందుకు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? మనకి ఒకటే ప్రామాణికము, వాల్మీకి రామాయణము. అందులో ఉన్నది చెప్పావా? ఓకే. లేనిది చెప్పావా? నీకు పనిష్మెంట్ తప్పనిసరి. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని రామాయణాల్లో ఎక్కడా కూడా శబరి తాను ఎంగిలి చేసినటువంటి రేగుపళ్లను రాముడికి ఇచ్చిందని లేదు. అది అబద్ధం. శబరి ఎంతటి గొప్ప భక్తురాలు అనే విషయాన్ని మరో సందర్భంలో మనం తెలుసుకుందాం. ఆమె లాంటి పవిత్రురాలు తన ప్రాణ సమానుడైనటువంటి శ్రీరాముడికి అపవిత్రమైన ఎంగిలి పళ్లను ఆహారంగా ఇస్తుందని బుర్ర ఉన్నవాడెవ్వడూ నమ్మడు. కొందరు రచయితలు భావావేశంతో వ్రాసి ఉండవచ్చు, కానీ మనం తీసుకోవాల్సింది ప్రామాణిక గ్రంథాన్ని మాత్రమే. అది మహర్షి వాల్మీకి వ్రాసిన రామాయణం. ఎందుకంటే మిగిలిన రామాయణ పుస్తకాలన్నీ శ్రీరాముడి అవతారం సమాప్తమయ్యాక వ్రాయబడ్డాయి, కానీ వాల్మీకి రామాయణం వ్రాసినప్పుడు త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాముణ్ణి కళ్ళారా చూస్తూ వాల్మీకి వ్రాసిన రామాయణమే మనకు ప్రామాణికము. ఈ సందర్భంగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు రామాయణాన్ని వ్రాసేస్తున్న తీరును చూసి ఉషశ్రీ చమత్కారంగా, కాస్త వ్యంగ్యంగా అన్న మాట ఓడు గుర్తుకొస్తోంది. ఈ లోకంలో వాల్మీకి ఒక్కడే కవి, మిగిలిన వారందరూ మహాకవులు అని. ఎటకారంగా పదార్థాలు వండుతున్నప్పుడు కొంతమంది దుకాణదారులు అందులోకి ఉమ్మిని ఉమ్మి అమ్మినా తప్పేమీ లేదనే సోను సూద్కి ఒక ప్రశ్న. మీ ఇంట్లో ఒకవేళ నీ భార్య కానీ లేదా వంట మనిషి కానీ వంటల్లోకి ఉమ్మి వేసి నీకు వడ్డిస్తే తింటావా?
సెలబ్రిటీలము కదా, లక్షల్లో మాకు అభిమానులు ఉంటారు, మేము ఏది చేసినా చెప్పినా వింటారు నమ్ముతారు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఇవన్నీ చూశాక మన తెలుగు హీరోలైనటువంటి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, సుమన్ లాంటి వారు ఆ హిందీ తమిళ హీరోల కంటే కోటి రెట్లు నయమనిపిస్తుంది. మన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో వీరందరూ కూడా, మన తెలుగు వారందరూ కూడా గొప్ప ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. సోనూ సూద్, ఇప్పటికైనా నువ్వు చేసిన ట్వీట్కి పశ్చాత్తాపడి దాన్ని డిలీట్ చేసి కోట్లాది హిందువుల హృదయాలు గాయపరిచాను అని తలచి ఒక క్షమాపణ విడుదల చేసుకో. అది నీకు కొంతైనా సరే చేసిన పాపాన్ని తగ్గిస్తుంది, లేదు అనుకుంటే నీ అహంకారమే నిన్ను కాల్చేస్తుంది.